జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఇదే వీడియో ఇంతకు ముందు వీడియోలో కూడా చేశాను, కాదంటే కొన్ని కాపీ రైట్స్ వల్ల ఆ యూట్యూబ్లో చేసిన ఆ వీడియోను డిలీట్ చేయవలసి వచ్చింది. ఎంచేతంటే దాంట్లో కొన్ని యుఏఈ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సరే, ఆ గొడవలను ఎలా ఉన్నా కానీ నేను ప్రస్తుతం ఈ అలైన్ జూకి అబుదాబికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జూకి వెళ్ళడానికి ఈరోజు నాకు అవకాశం దొరికింది. నేను సుమారు 11:30 ఆ ప్రాంతానికల్లా నేను ఇక్కడ బయలుదేరి వచ్చాను. ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్ళే భాగం ఇది. ఇక్కడ మనం వచ్చే కార్లను ఇక్కడ డ్రాప్ చేసుకుని పార్కింగ్లో పెట్టుకుని రావచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను ఇక్కడ ఆగి టికెట్ తీసుకోవటం జరిగింది. టికెట్ అయితే ప్రస్తుతం 31 గ్రామ్స్ చూపిస్తుంది, తీసుకుంటూ పెట్టి కొనుగోలు చేస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. టికెట్ కోసం ఇక్కడ బయట తీసుకుని ఆగాను కాబట్టి అది కనపడుతుంది మీకు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్ళడానికి. ఇకపోతే ఈ అలైన్ జూ కోసం చెప్పాలంటే, ఇది అలైన్ అంటే ఒమాన్కి దగ్గరలో ఉంటుంది. ఒమాన్కి అలైన్ అబుదాబి అలైన్కి బార్డర్లో ఈ కొండల మధ్యలో ఇది నిర్మించడం జరిగింది. ఇది సుమారు 1968లోనే స్థాపించారు ఈ జూ పార్క్. ఇంత కొండలో గుట్టలో ఎక్కువ మట్టి ప్రాంతం కాబట్టి అది అల్ మత్రా ప్రాంతం అనే ఉంటుంది. జబల్ అఫీజ్ పర్వతానికి సమీపంలోనే ఉంటుంది. ఇది సుమారు 400 హెక్టార్లో ఉంటుంది. ఇది 400 ఎకరాల్లో సుమారు ఉంటుంది. ప్రధాన ఆకర్షణ చెప్పాలంటే జంతువులు, అరుదైన జంతువులు ఉన్నాయి. వైట్ లయన్స్ అని కానీ, అరేబియన్ ఒరిక్స్ కానీ, గాజల్స్ కానీ అంటే లేళ్ళు, పులులు, చిరుతలు, పులులు, జిరాఫీలు, జీబ్రాలు మరియు హిప్పోస్ కూడా ఉన్నాయి. కాదంటే అవి నేను రికార్డ్ చేయడానికి నాకు ఆ పక్కన క్లోజ్ చేశారు కాబట్టి దాన్ని చూడటానికి అవకాశం లేకుండా పోయింది. పిల్లలు చూసేందుకు ప్రత్యేకించి వాళ్ళకి కౌంటర్లు కూడా ఉన్నాయి. నైట్ సఫారీ ఏంటంటే రాత్రి సమయాల్లో తిరగడానికి జంతువులు ఎలాగ ఉంటాయి అవి కూడా చూడడానికి కూడా ఇట్లా ఉన్నది. ఇది మిడిల్ ఈస్ట్లోనే మొదటి రాత్రి సఫారీ నన్ను అడిగితే కాక మిడిల్ ఈస్ట్లోనే నైట్ సఫారీ చేసే విధంగా ఉంటుందన్నమాట ఇది. ఆ తర్వాత బర్డ్ షోస్ కూడా జరుగుతాయి. మనం అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈవినింగ్ టైంలో మన మీదకి ఏదో గద్దలు వదులుతున్నట్టు లేదా పాన్ పట్టుకున్నట్టు కూడా వాళ్ళు అంటే ఆల్రెడీ వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన పక్షుల్ని మన మీదకి వదిలినట్టు లేదా మనకి ఏదో పాములు పట్టుకున్నట్టు అలా చక్కగా భయపెడతా ఉంటారు అన్నమాట. అరుదైన పక్షులు చాలానే ఉన్నాయి. గొరిల్లాలు ఉన్నాయి, మళ్ళీ దాంట్లో చింపాంజీలు ఉన్నాయి. చింపాంజీలు అయితే ఏదో కోపంగా ఉన్నట్టు ఎక్కడో దూరంగా కూర్చున్నాయి, బయటికి రావట్లేదు. అవి కనపడుతున్నాయిగా చూడండి. ఆ విధంగా సముద్ర జీవులు చాలా ఉన్నాయి కానీ మనకి అందుబాటులో అయితే లేవు. ఈ చుట్టూ తిరగడానికైతే రైలు ద్వారా పార్క్ చుట్టూ పర్యటించే అవకాశం కూడా ఉంది. చిన్న ట్రైన్ లాంటివి ఉంటాయి కదా, ఆ ట్రైన్ కూడా మనం ఎక్కి 400 హెక్టార్లో కూడా తిరిగి రావచ్చు. అలాగే ఫుడ్ కోర్టులు ఉన్నాయి, మరో పిక్నిక్ జోన్ కూడా ఉంది. పిల్లలకు మళ్ళీ ప్రత్యేకించి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇది అయితే 31 రూపాయి తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలకైతే 15 నుంచి 15 రూపాయలు తీసుకుంటారు. ఇది ఈ ఆలయం జూ కోసం చెప్పవలసింది. ఇది ఆలయంలో దిగి మనం టాక్సీ పట్టుకొని టాక్సీకి వేసి ఏదైనా 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ఒకళ్ళు బస్సుకి వెళ్ళి వాళ్ళు అయితే. ఇది ఈ ఆలయం జూకి సంబంధించిన జిరాఫీలకు ప్రత్యేకించి ఇక్కడ మేత పెట్టడానికి ఒక కౌంటర్ పెట్టారు. అక్కడ ఈ బెల్టలు పెట్టారు. ఆ బెల్టలలోన మనం వెళ్ళి అది గడ్డుకొని ఆ జిరాఫీలకు తినిపించాలన్నమాట. ఈ విధంగా ఉన్నాయి. నా వాయిస్ కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు, నాకు కొంచెం జలదోషం రొప్ప. ఏదేమైనా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖడ్గ మృగాలు